తాజాగా చంద్రబాబు గారిలో ఒక ఆందోళన మొదలైందంట. దానికి కారణం ఏంటంటే ఈ ఆఫీస్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తోంది అని. దానికి సంబంధించి గవర్నర్ నజీర్కి ఒక కంప్లైంట్ కూడా చేశారు ఆయన. ఇదొక కుట్ర చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం, అదే గనక జరిగితే తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు పడతారు, కొన్ని ప్రాజెక్టులు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా భూస్థాపితం చేసే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈ ఆఫీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రక్షాళన కాకుండా చూడాలి అనేది. గతంలో చంద్రబాబు గారి హయాంలో కూడా ఈ ఆఫీస్ అనేది నడిచింది. కొన్ని కీలకమైన ఫైళ్ళు ప్రాజెక్టులకు సంబంధించిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తారు. కానీ దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్ణయం తీసుకోబోతోంది అంటూ ఆయన ఆందోళన. ఏంటి అసలు ఏం జరగబోతోంది నిజంగా? కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే ముందు లేదంటే ఒక ప్రభుత్వం దిగిపోయే ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకుంటే అది రాష్ట్రానికే రాష్ట్ర భవిష్యత్తుకే ఒక తీవ్ర విఘాతం కలిగించే అంశమా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా ఏంటి అసలు ఈ ఆఫీస్ ప్రక్షాళన అనేది? అంటే ఇప్పుడు కొత్తగా జగన్ గారు పెట్టింది ఏం కాదు, కాకపోయినా ప్రభుత్వాలు దిగిపోయే ముందు అలాంటివి ఏమన్నా జరుగుతాయా? అదే ఈయనలో ఆందోళన, అవసరం అయితే కోర్టు కూడా వెళ్తా అంటున్నారు ఆయన. వాళ్ళు మనం చెప్తేనే బెటరు. బేసిక్గా ఆయన ఏంటంటే సాధారణ ప్రజల ఆలోచనలకి మనం ఆయన ఇంటలెక్చువల్ పర్సన్ అనేటువంటి రూట్లో చూస్తాం. కానీ ఆయన సాధారణ ప్రజల ఆలోచనలకి తగ్గట్టు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. మీరు చూడండి, గత 2-3 రోజుల నుంచి తెలుగుదేశం సర్కిల్స్లో ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు, ఈవీఎం లేదో పీకి దాంట్లో నుంచి ఏదో ఇవి తీస్తున్నారు, స్లిప్పులు తీస్తున్నారు అని చెప్పేసి. అది ఎప్పుడో ఓసారి సర్వీస్ అయిపోయాక తీసేసేయో ఏందో తెలియదు ఎవరికి. అదేదో ఆంధ్రప్రదేశ్లో జగన్ చేస్తున్నాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఆ స్లిప్లు అసలు తీరు కదా, అవి అసలు అయిపోయాక అంటే ఒకవేళ తేడా వస్తే రీకౌంటింగ్ పెట్టాలన్నప్పుడు స్లిప్లు కూడా కౌంట్ చేస్తారు. ఒక ఈవీఎంకి ఇంతకాలం అని ఉంటుంది, అవును, అదే స్లిప్లు పక్కన పెడతారు అంతే. స్లిప్లు దాంట్లోనే ఉంచారు ఆ మిషన్లోనే, దాన్ని తీసి ఒక పాకెట్లో పెట్టి పెడతారు. అదే అట్లాగే మరమ్మతులు చేసేటప్పుడు చూస్తుంటారు, ఓ 10 మంది కలిసి ఈవీఎం మిషన్లో ఏవో చేస్తున్నారు, దాన్ని చూపెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈవీఎం లేదో చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎవడో తెలుసా? చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువు రానటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఈవీఎం హ్యాక్ అవుతుంది అని మాట్లాడేవాడు ఎవడు? చదువుకున్నాడు. ఏమో కాబోలు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు. వాళ్ళ కోసం మాట్లాడుతుంటారు ఆయన, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. నరేంద్ర మోడీని ప్రపంచం అంతా తిరస్కరిస్తుంది, తిరస్కరించేసింది. అంటే వాళ్ళ ఆలోచన అది, చదువుకున్న వాడి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే అంటే చదువుకున్న వాళ్ళల్లో అంటే ఎడ్యుకేషన్ అనేటువంటి దాంతో విజ్ఞానం వస్తుంది అనుకుంటే అంతకంటే వెరితనం మరొకటి లేదు. విద్య వేరు, విజ్ఞానం వేరు. ఇక్కడ విజ్ఞానం లేని విద్యావంతుల యొక్క సమస్య అది. దాని వలన ఎదురవుతున్నటువంటి అంశం, వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా ఈయన మాట్లాడతారు. ఈ ఆఫీస్ ఉంది, ఒక ఫైల్ డిలీషన్ అన్నటువంటిది చేయాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటుందో ఫైళ్ళ గురించి తెలిసి నీకు తెలియదా? రెండవది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 1 కోటి రూపాయలకు ఒక జీవో ఉంటుంది కదా, ఆ జీవో ప్రకారం ఖర్చు పెట్టింది కాగుకి ఇవ్వాలి కదా. ప్రతి ఫైల్కి ఒక షాడో ఫైల్ ఉంటుంది. ఇవాళ మీరు ఒక జీవో మీద సంతకం పెడితే దీని కాపీ ఇంకో చోట ఉంటుంది, అక్కడ ఆల్టర్నేటివ్గా ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో 2 డేటా సెంటర్లు ఉన్నాయి, ఒకటి విశాఖపట్నం, రెండవది ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఈయన ఎట్లయితే మొన్న ఈ మధ్యన అదేది సింగపూర్ కంపెనీకి వరకు ఇచ్చేశారు ఇక్కడ ఇవన్నీ మన ల్యాండ్ టైటిలింగ్ డేటా అంతా అని చెప్పి ఎట్లా చెప్పారు, అదేది విదేశాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ బే ఏరియాలో పెడుతున్నారు డేటా. అసలు ఎట్లా పెడతారు బే ఏరియాలో డేటా? బే ఏరియాలో ఏం కంపెనీలు ఉంటాయి ఎనికి తెలియదా? అదో సాఫ్ట్వేర్ హబ్బు మన హైటెక్ సిటీ లాంటిది. వాళ్ళు ఇక్కడ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారి టైంలో ఒక కంపెనీ తెలుగుదేశం అనుకూలమైన వాళ్ళ కంపెనీ నడిచింది, ఇప్పుడు వైసీపీ అనుకూలమైన వాడి కంపెనీ నడుస్తుంది. కానీ దాని ప్రచారం ఏం చేశారు? ఇక్కడ డేటా అంతా పట్టుకుపోయి ఆస్తులు మీ తమ్ము మెయిల్స్ ఇవన్నీ తీసుకెళ్ళి బే ఏరియాలో పెడుతున్నారు, ఇక్కడ దాన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఇక్కడ దాంతా డేటా అంతా కూడా ఈ 2 చోట్లే ఉంటుంది. అది ఇన్నేడు పనిచేసిన ఆయనకి తెలియదా? ఎవడో చెప్పగానే ఈయన దాన్ని మాట్లాడేస్తారు. అట్లాగే ఇదైనా అంతే, ఈ ఫైల్స్ అనేటువంటిది ఓ ఫైల్కి జీవో ఉంటుంది,
ఆ జీవో కాపీ ఉంటుంది, అది ఒక చోట ఒకటికి రెండు చోట్ల ఉంటుంది. ఒకవేళ డిలీట్ చేశాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలని పర్మిషన్ ఉండాలి, చేశాడు అనుకుందాం, ఆ సోన్ సో జీవో నెంబర్ ఏదయ్యా అని అడుగుతారు. రావాలిగా, ఇక్కడ కాకపోతే షాడో ఫైల్లోనే ఉంటుంది కదా. వాస్తవంగా ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ లెట్ అయితే అబద్ధం చెప్పగలిగాము, ప్రచారం చేయగలిగాము. అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఓ ప్రచారంలోకి తీసుకుని వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మధ్యన ఈ యొక్క కాగితాలు తగలబెట్టారు సిబిఐ సిఐడి ఆఫీసులో, జిరాక్స్ కాపీలు తీసిన తర్వాత చెత్త అంతా ఉంటుంది, అవన్నీ తగలబెట్టారు. ఇంకా ఉంది ఫైళ్ళు అన్నీ తగలబెడతారు. ఏం ఫైళ్ళు తగలబెడతారు? ఇప్పుడు చంద్రబాబు మీద అభియోగాలన్నీ ఆల్రెడీ కాగితాలు ఇచ్చేశారు కదా ఆధారాలు, ఇంకేం తగలబెట్టాలి అక్కడ? నాకు అర్థం కాల ప్రాక్టికల్గా దాచేసి ఏదన్నా ఉంటే ఓ లెక్క. ఏం తగలబెడతారు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రఘురామకృష్ణరాజును కొట్టారు, అది ఫైల్లో రాస్తాడు ఎవడన్నా? తగలబెట్టడానికి ఏంటి అవసరం? ఎప్పుడు తగలబెడతారంటే, అధికారులు వాళ్ళకి సంబంధించి ఏదన్నా డబ్బులు పర్సనల్గా వాడుకునేను, ఇప్పుడు ఒక ఒక పేరుతో జీవో ఇచ్చేసేసి అవన్నీ చేసేసినటువంటిది, జీవోలో పేర్లు రాయరు, అంటే ఎవరెవరికి డబ్బులు పంచారు ఇదంతా, ఆ ఫర్దర్ ఫాలో అప్ ఫైల్స్ తగలబెట్టడం అయ్యి ఇదివరకు జరిగి, ఇప్పుడు అది కూడా కుదరదు, అందులోనే రాస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎందుకు వచ్చింది? ఆధారాలు అయ్యే కదా, ఆయన సంతకం పెట్టలేదని కూడా చెప్పారు అప్పుడు, గుర్తుంది కదా, ఇదిగో నువ్వు సంతకం పెట్టిన డిజిటల్ సంతకం ఇదిగో అని చూపెట్టారు కదా, చూపించారు కదా, అది ఏందైనా అంతే కదా. రేపు పొద్దున దేనికైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నదంటే, దేశవ్యాప్తంగా ప్రతి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసుకోమని నీతి ఆయోగ్ వెర్షన్, మనం ఇప్పుడు యాపిల్లో ఉంటుంది లేకపోతే ఈ సెల్ ఫోన్ లో ఉంటుంది 1, 2, 3 Pro ఇట్లా అంటుంటారు. అట్లాగే ఇప్పుడు 7th వెర్షన్ లోకి ఎంటర్ అయిందట. నీతి ఆయోగే డేట్ ఇచ్చి ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు అప్గ్రేడ్ చేస్తాం, మీరు ఆ టైంలో దాన్ని వాడకండి అయ్యా అని చెప్పింది. ఆ ముక్కను అధికారి అధికారికంగా చెప్పాడు, చాటుగా చేస్తుంటే తప్పు, అధికారికంగా చెప్పాడు. కాకపోతే ఇక్కడ జగన్ ఎట్లయితే 151 సీట్లు 150కి దాడుతున్నాం అని సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ కల్పించాడో, అట్లాగా మనమే అధికారంలోకి రాబోతున్నాం అని ఒక ఫీలింగ్ కల్పించడానికి దీన్ని ఒక అస్త్రం ఎంచుకున్నారు చంద్రబాబు గారు. రాసి పడేసేది ఉందో లెటర్, ఏది కొండకి ఎంట్రీకి వేస్తాం, వస్తే కొండ పోతే ఎంట్రీకి అన్నట్టు. దాంట్లో ఇదిగో చంద్రబాబు గారు ఈ మాట అన్నారంటే అధికారులకు వచ్చేస్తున్నారని క్లియర్ రా మనకి, అండ్ లేకపోతే జగన్ గడు మొత్తం ఫైల్ అన్ని బిగెత్తున్నాడు అంటారా, వాడన్ని ఫైల్ బిగెత్తున్నాడు అంటే అడు ఓడిపోతున్నాడు అంటారా లెక్క. కాబట్టి మన సిఐడి వాళ్ళు కూడా తగలెట్టేశారా, దాంతో చంద్రబాబు గారు ఆపుతున్నారా, బాబు గారితో ఒక్కొక్కడికి దవిడి దిబిడారా, ఇట్ట మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం ఆయన మాట్లాడటం. కానీ అంటే ఈ ఈ ఫైల్స్ డిలీట్ చేయడం అంటే, గతంలో అప్పుడు ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషన్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన తెలియకుండా ఆయన ల్యాప్టాప్లోంచి ఒక మెయిల్ వెళ్ళిపోయింది, నాకు సంబంధం లేదనుకోవడం, అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. లేదంటే చాలా సింపుల్గా వెబ్సైట్లోంచి వీళ్ళ మేనిఫెస్టో డిలీట్ చేసేయడం చంద్రబాబు గారిది, అప్పుడు ఇప్పటికే వాళ్ళు చెప్తుంటారు. అంత సింపుల్గా అయిపోద్దా నిజంగా ఈ ఫైల్స్ తీసేయడం అనేది? దీనికి ఒక పర్యవేక్షణ ఉంటుంది, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉంటారు, కింద సిబ్బంది ఉంటుంది, ఈవెన్ క్యాబినెట్ నిర్ణయాలను కూడా ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్ చేసి స్టోర్ చేస్తారంటారు. అంత సింపుల్గా ప్రక్షాళన అనేది సాధ్యం అవుతుందా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఎవడూ హ్యాక్ చేయలేదు, ఆయనే పంపించారు కేంద్రానికి, ఇక్కడ అరాచకం జరగబోతోంది, భారీగా బలగాలు కావాలి అది ఇది అనేసి. ఆ విషయం అక్కడి నుంచి ఏమవుతుందంటే, ఆయనకు ప్రొసీజర్ రొటీన్ ప్రొసీజర్ తెలియలేదు అనుకుంటా. ఇక్కడి నుంచి పైకి పంపిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించాడు ఆయన, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదా. కేంద్ర హోంశాఖ ఏం చేస్తా కాపీ డీజీపీకి పంపించి యాక్షన్ తీసుకోంటది. అంతే, ఈయన ఏమనుకున్నారు, ఈయనకి స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చి ప్రత్యేకంగా కేంద్ర బలగాలు పంపించి ఈయన హెడ్ ఆఫీసర్ గా చేసి నువ్వు వాళ్ళతో తాట తీరా అని చెప్తారేమో అనుకున్నారు. ఈయనకి అధికారాలు ఇస్తారు, ప్రత్యేక అధికారాలు. వాళ్ళు ఆ కాగితం బయటికి తీసి చూపించారు, ఎందుకు గవర్నమెంట్ లోనే ఉంటారు కాబట్టి. డీజీపీ ఆటోమేటిక్ గా హోమ్ మినిస్టర్ చెప్తాడు, లేకపోతే సీఎం కే చెప్తాడు, సీఎం దాన్ని మీడియా ద్వారా వీళ్ళ ద్వారా బయటికి లీక్ ఇప్పించి చేశాడు. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అది అబ్బాయి నాకు తెలియదు, నా దగ్గర నుంచి తెలియకుండా, ఆయన దాని నుంచి తెలియకపోతే ఆయన పోలీస్ కేసు పెట్టి ల్యాప్టాప్ అప్పచెప్పాలి కదా, చేశారా? లేదు కదా. అది ఒక తను చేసిన దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య టైప్ అనమాట. అసంకల్పితంగా రివర్స్ వస్తుంది అనుకోవాలా, సంకల్పితంగానే ఆయన పంపించాడు, కానీ అసంకల్పితంగా అది వెనక్కి వస్తుందని ఊహించాల, రొటీన్ ప్రొసీజర్ అది. అట్లాగే ఇప్పుడు మీరు ఇంకోటి ఏదో అన్నారు డిలీట్ కి సంబంధించి, అదే వెబ్సైట్ లో వీళ్ళ మానిఫెస్టో, అంటే ఇది పార్టీకి సంబంధించింది కాబట్టి అవుతుంది.
గవర్నమెంట్ జీవో ఒకటి పెట్టాక ఆ జీవోని రద్దు చేయాలనుకోండి, రద్దు చేయడానికి ఒక జీవో ఇవ్వాలా? అదే అవును, డిలీట్ చేయాలంటే ఒక జీవో ఇవ్వాలి ఇవ్వాలి అవును. లేకపోతే క్రైమ్ అవుతుంది అది, కన్సంట్ ఆఫీసర్ చెలిగిపోతాడు. అదే కదా అవును, ఎట్లా అవుతుంది చేయడం? ప్రక్షాళన చేసే ఆలోచన అన్న చేస్తుందా, లేదంటే బాబు గారు అన్నట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని అవసరమైన ప్రాజెక్ట్ ఫైల్స్ ఆయన రేజ్ చేసిన పాయింట్ అదే, కొన్ని ప్రాజెక్టులు కూడా డిలే చేస్తున్నారు కొన్ని ప్రాజెక్టుల డిపిఆర్లు. వీళ్ళు చేసేది ఏం లేదండి, దాంట్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అది ఇంకంత స్టోరేజ్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టు అని చెప్తోంది నీతి ఆయోగ్. అది ఈయన వచ్చిన తర్వాతనే చేయాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్ అవ్వలేదా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఇదివరకు మనం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళి లైసెన్స్ తీసుకునేవాళ్ళం, గుర్తుంది కదా, కార్ అయినా ఏమైనా సరే. మరి అదే షాపులోనే పెట్టారు, ఇప్పుడు ఆ షాపులో ఆ సాఫ్ట్వేర్ని మిస్యూజ్ చేసినట్ట. అంటే అది గవర్నమెంట్ కార్యాలయం నుంచి అక్కడికి వెళ్ళిపోయిందిగా, మరి తప్పు జరిగిపోతున్నట్ట. మనం బురద ఇయ్యాలంటే ఏమైనా చేయొచ్చు, అది ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇదైనా. కానీ మీకు నాకేం తెలియదు కదా, ఏం సంబంధం లేదు కదా, కాబట్టి ఏదైనా చెప్పారనుకోండి ఏమో గాబోలు అనుకుంటాం కదా, అది అక్కడ జరుగుతున్నది. అంటే మరొక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా ఒక భ్రమ కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, ఈ ఆఫీస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు అయితే చేశారు, లేఖ అయితే రాశారు, మరి గవర్నర్కి అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తున్నారు. కానీ అది కేవలం అప్గ్రేడ్ చేసే ప్రాసెస్లో భాగంగా జరుగుతుందే తప్ప దాన్ని ప్రక్షాళన చేయడమో లేదంటే దాన్ని కంప్లీట్గా తీసేయడమో ఈ ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయట్లేదనేది ప్రభుత్వ వెర్షన్. మరి ఈ టైంలో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారా, ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రజలు ఎంతవరకు నమ్ముతారు చూద్దాం.